కరుగు పేరుతో రైతుల రెక్కల కష్టాన్ని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లర్లు ఒక క్వింటాలకు 5 నుండి 10 కిలోల ధాన్యాన్ని దోపిడీ చేస్తున్నారని, దీనికి నిరసనగా జగిత్యాల జిల్లా బంద్కు ప్రతి ఒక్క వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపినందుకు రైతు ఐక్యవేదిక ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రైతులకు ఏదో చేస్తారని ఆశించి మోసపోయామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే రైతులకు ఎంతో మేలు జరిగిందని తెలిపారు. అన్నదాత తీవ్ర నష్టాల్లోకి వెళ్లారని, యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని, లేదంటే వచ్చే ఎన్నికల ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నారు. కొనుగోలు కేంద్రం దగ్గర 43 కిలోలు దొరుకుతున్నారని చెప్తే అక్కడికి వెళ్లి రైతులే స్వయంగా, రైతులు తమ ఇష్టపూర్వకంగా 43 కిలోలు ఇస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి, ఒక జిల్లా స్థాయి అధికారి అక్కడికి వెళ్లి రైతులు తమ ఇష్టపూర్వకంగా ధాన్యాన్ని దోపుతున్నారు 43 కిలోలు అని రాపించుకున్నటువంటి పరిస్థితి. అయ్యా ఒకసారి ఆలోచించండి, అవినీతి పనులు ఒక ఒక అధికారికో లేకపోతే ఎవరికో మేము ఇష్టపడి లంచం ఇస్తే అది తప్పు, అది లంచం ఇవ్వడం అనేది తప్పు. అలాంటి రైతు ఎవరైనా ఇష్టపడి ఇస్తే అది తప్పు తప్పు కాకుండా పోతుందా ఒకసారి ఆలోచించండి. అయ్యా రైతులు 43 కిలోలు దోపుతున్నారంటే వాళ్ళని ఏ పరిస్థితికి తీసుకొస్తే 43 కిలోలు దోపుతున్నారో ఒకసారి ఆలోచించాలి. రైతుల మెడ పైన కత్తి పెట్టి 43 కిలోలు దోకే విధంగా దౌర్జన్యం చేస్తున్నారు. మీరు అధికారులు ఆపాల్సింది పోయి మీరే 43 కిలోలు రైతులు ఇష్టపూర్వకంగా దోపుతున్నారని రాపించుకుంటే ఎంత దారుణాదిదారుణమైన పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ అధికారులు మొత్తం, అధికారుల యంత్రాంగం కేవలం మాటలకే పరిమితమైంది తప్ప చేతల్లో మాత్రం లేదు. రైతులు అరిగోసపడుతున్నారు.